గ్రీక్ రోమన్ జీవన విధానానికి అద్దం పట్టే నగరం పంపేయి. ఇటలీలో ప్రస్తుతం ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో పంపేయి నగరం కూడా ఒకటి. అయితే నగరానికి సమీపంలోని అగ్నిపర్వతం పేలుడుతో 2000 ఏళ్ల క్రితమే ఈ నగరం శిథిలమైపోయింది. 100 ఏళ్ల నుంచి నగరాన్ని తవ్వటం ప్రారంభించిన శాస్త్రవేత్తలు అనేక విషయాలను కనుగొన్నారు. తాజాగా గర్భంతో ఉన్న తాబేలు అవశేషాలను గుర్తించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఒకప్పటి అఖండ భారత ఖండంలో భాగమై ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న మొహంజదారు హరప్పా శిథిలాల మాదిరిగా ఇటలీలో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో పాంపేయి నగరం కూడా ఒకటి. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ పురాతన రోమన్ నగరాన్ని సంవత్సరానికి సుమారు 25 లక్షల మంది సందర్శిస్తారు. 2000 ఏళ్ల క్రితం పాంపేయి సమీపంలో ఉన్న వెసూవియస్ అగ్నిపర్వతం పేలుడు కారణంగా ఈ నగరం శిథిలమైపోయింది. ఆ సమయంలో అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా 13 నుంచి 20 అడుగుల మేర ఎత్తులో దూసుకొచ్చి పాంపేయిని కప్పేసింది. 165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాంపేయి శిథిలాలు తొలిసారిగా 16వ శతాబ్దంలో బయటపడ్డాయి. ఇప్పటి వరకు సుమారు 2/3 నగరాన్ని తవ్వి వెలికి తీసినట్లు అంచనా. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో నాణ్యాలు, కొయ్య వస్తువులు, ఆభరణాలు, అలంకారాలతో కూడిన మానవ మృతదేహాలు లభించాయి. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు పాంపేయిలో గర్భంతో ఉన్న తాబేలు అవశేషాలను కనుగొన్నారు. ఇది హెర్మన్ రకానికి చెందిన తాబేలుగా గుర్తించారు. క్రీస్తు శకం 62వ సంవత్సరంలో భూకంపం కారణంగా ధ్వంసమైన ఇంటి శిథిలాల్లో తాబేలు ఆశ్రయం పొందిందని అంచనా వేస్తున్నారు. అయితే క్రీస్తు శకం 79వ సంవత్సరంలో వెసూవియస్ అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. ఆ బూడిదతో పాంపేయి కనుమరుగవగా ఈ తాబేళ్లు అంతమయ్యాయి. గర్భంతో ఉన్న తాబేలు కళేబరం అందులో గుడ్డును కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే గుడ్డును సురక్షితంగా ఉంచేందుకు సరైన ప్రదేశం దొరకకపోవడంతోనే తాబేలు అలాగే ఉండిపోయిందని వివరించారు. స్థలాన్ని కనుగొనేలోపు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు. లభ్యమైన తాబేలు 14 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తవ్వకాల్లో ఇప్పటికే కొన్ని తాబేళ్ల కళేబరాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.